అందరూ అనుకున్నట్టుగానే మెగా డాటర్ నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారనే గాసిప్ ని నిజం చేయడం జరిగింది. నిహారిక చైతన్య ఇద్దరు కూడా ఇండైరెక్ట్ గా దూరంగా ఉంటూ హింట్ ఇవ్వడం కూడా జరిగింది. నిన్నటి రోజున ఈ జంట విడాకుల కోసం కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టును సైతం ఆశ్రయించినట్టు వార్తలు వినిపించాయి. అయితే మే 19వ తేదీన వీళ్లు విడాకుల కోసం అప్లై చేసినట్లుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఫైనల్ గా నిహారిక చైతన్య తాము ఇష్టపూర్వకంగానే విడిపోతున్నామంటూ ఫోటోతో క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీళ్ల విడాకులకు అది కారణం ఇది కారణం అంటూ వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో అమ్మాయిలకు వివాహాలు కలిసి రావడం లేదంటూ పలు రకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ మధ్య ఊహించని విధంగా ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఇన్వాల్వ్ చేసే ఆనవాయితీ మొదలైందని తెలుస్తుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నిహారిక విడాకుల వ్యవహారం గురించి వేణుస్వామి గతంలో చెప్పినట్టే నిహారిక పెళ్లి సమయంలో ఈమె జాతకం గురించి కూడా హెచ్చరించినట్లు తెలుస్తుంది. కానీ కొంతమంది మెగా అభిమానులు మాత్రం వేణుస్వామి గురించి పలు రకాల వార్తలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అతని జాతకం చూసుకోమని, వివాహమై చాలా కాలం అవుతున్నా కూడా సంతానం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా వేణుస్వామి చెప్పినటువంటి విషయాలు కొన్ని సందర్భాల్లో నిజమయ్యాయని చెప్పవచ్చు.